ఓం నమో వెంకటేశాయ కళ్యాణద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వేంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః. వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా అర్చకవర్ణ్యులు నిర్వహించే నిత్య కళ్యాణోత్సవాన్ని తిరుమల దివ్యక్షేత్రం నుండి శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించే భాగ్యాన్ని పొందుతూ ఉన్నాం. స్వామివారి దర్శనం, అమ్మవారి దర్శన అనుగ్రహం కలగటం చాలా విశేషం. కారణం ఏమంటే, అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు వెంకటాద్రి సమస్థానం బ్రహ్మాండే నాస్తికించన వెంకటేశ సమో దేవో నభూతో నభవిష్యదని బ్రహ్మాండ స్కాంద పురాణాలు పేర్కొంటున్నాయి. కలియుగంలో ప్రత్యక్షదైవముగా విరాజిల్లేటటువంటి స్వామివారు ఏడుకొండలవాడు. ఏడుకొండలవాడే జాలి గుండెల రేడై నిండు మనముతో వేడుకున్న వారికి అండగా ఉంటానని చెప్పిన కొండలు కోనేటి రాయుడు కూడా ఆయనే. అలాంటి స్వామివారి కళ్యాణాన్ని మనం వీక్షించే భాగ్యం పొందుతున్నామంటే ఇది భగవద్ అనుగ్రహం. ఓం నమో వెంకటేశాయ. అమృత రసా బ్రహ్మ భూత భూతేన భూతా భూజేశ్వర రస్మే సోమ జ్ఞాన మామాని ఉత్సా కరగే పాంచ భౌతిక మామా యమే గంగా నిరసనం పుణ్యం భావనం సన్మానం ప్రతిభా శుద్ధం దర్వ మంగళదాయన బ్రహ్మ భూతం మిత్ర ముఖం వాహం గంగా నిరసన దేవేశ్వరాయ నమః. కావేరే దొంగ భద్రాజాకృష్ణ వేణేతి గౌతమే భాగ్య హృదయ పంచ గంగా ప్రకీర్తి గంగా నిశ్వరీ జలమావా హయామే కరగే బృందమావా యమే సహోదమావా యమే రగ్నాంబరమావా యమే హాచస్పతమావా యమే హదేశ సమావా యమే వరుణాయ నమః. ఇదమాగరం ఆర్యవాద్యాజమని ఆర్యచంద్రోపచారాం సమర్పయామే వరుణాయ నమః. నానాతపనపత్రపుష్పాణి పూజయామే లోకదీపలంకరణార్థ అక్షరంగా మండలే ఋషక్తమావాయమే కాంతమావాయమే హరమావాయమే అమితమావాయమే నిజ్ఞానపాయనమావాయమే నిర్దక్షిణే సూత్రవతి మావాయమే వామే జయమావా యామే సూత్రవతే యాదమే దృష్టక్తినాయ నమః. ఆవాహయామే ఆవాహయామే ఆదరం దార్పయామే ఆర్ఘ్యపాద్యాజమని పుష్పాణి పూజయామి దృష్టక్తినాయ నమః. కాంతాయ నమః హరాయ నమః అమితాయ నమః అనుపాయ నమః సూత్రవత్యే నమః జయా నమః సూత్రవతే యాదమే దృష్టక్తినాయ నమః. నానాగపర్ణపత్ర పుష్పాణి పూజయామి ధార్యామే గోడోబల నివేదయామే తాంబూలం తాంబుల నివేదయామే ఆవాహనాయ్యాతుమ్యాచుద్రోపచారాధ్యామే రాజాధిప్రియతాంప్రియతాంప్రాజాపతి సామ్యందు ఘోరాణి సామ్యందు పాపాని సామ్యందు దుపాన్ ఈదయ శుభాన్ వర్ధంతాం దుదాం శుభాని సామ్యందు ఘోరాణి సామ్యందు పాపాని సామ్యందు దుపాన్ ఈదయ శుభాన్ వర్ధంతాం దుదాం శుభాని. అదో దేవా అవంతు నోహితం విష్ణోర్ విచక్రమే ప్రదుభ్యా సప్తదామభిః ఇదం విష్ణోర్ విచక్రమే త్రేధాని తదే పదం తమో తపస్య పాఘం తురే త్రీణి పదాం చక్రమే విష్ణుర్ గోపాదాభ్యః తదో ధర్మాణి ధారయన్ విష్ణోర్ కర్మాణి వస్తే రథాని భాగం పుణ్యాహం బ్రవంతు సమృద్ధి సర్వ సమృద్ధి.
ఓం నమో వెంకటేశాయ విశ్వక్సేనాయ నమః వరుణాయ నమః యథాస్థానం ప్రవిష్టాపయామి ఉత్సవార్థం క్షేమార్థం పునరాగమనాయ చ అని అర్చక స్వామి వారు సూత్రవతి జయాసమేతులైన విశ్వక్సేనుల వారిని వరుణదేవుణ్ణి కూడా కలిపి ఆహ్వానించారు. ఇప్పుడు జరిగే క్రమం అంతా కూడా ఆహ్వానాలు పంపడమే. అగ్ని ప్రతిష్టాపన వరకు ఇదే కైంకర్యం జరుగుతూ ఉంటుంది. కళ్యాణంలో ఒక భాగమంతా ఆహ్వానం పంపడం, రక్షిస్తానని ఇచ్చిన మాటకు కట్టుబడి రక్షా కైంకర్యాన్ని నిర్వర్తించడం, మరొక భాగమంతా కూడా భగవంతుడి యొక్క వైభవాన్ని చెప్పడం, భగవంతుడి యొక్క గుణానుభవాన్ని చేయటం, భగవంతుడి యొక్క విశేషమైనటువంటి ఏ అవతార విశేషం కలియుగ వైకుంఠమైన తిరుమలలో ప్రపంచమంతా కూడా ఏడుకొండలవాడ అని పిలుస్తోందో ఆయన యొక్క గొప్పతనాన్ని చూడటం ఇది చెప్పుకోదగినటువంటిది. అదే మహాసంకల్పం ఇత్యాదుల్లో వస్తుంది. అంటే పూర్వరంగము ఉత్తర రంగము రెండు రకాలుగా కళ్యాణాన్ని మనం అనుసంధానం చేసుకుంటే, పూర్వరంగమంతానేమో ఆహ్వానాలు పంపడం, ఇదిగో ఇక్కడ అంకురార్పణ జరుగుతూ ఉన్నది. ఇక్కడ కూడా దేవతలకు దిక్పాలకులకు ఆహ్వానం పంపుతూ ఉన్నారు. దేవతలంతా కూడా కదలి వస్తారు, దిక్పాలకులంతా కూడా తరలి వస్తారు,
బ్రహ్మాది దేవతలు, నారదాది మునీంద్రులు, ఇంద్రాది దిక్పాలకులు అందరినీ కూడా ఇక్కడ స్వాగతిస్తూ ఉన్నారు. అంతేకాకుండా ఇక్కడ వినియోగించే ద్రవ్యాలు కూడా వైగానస భగవత్ శాస్త్రోక్త రీత్యా ఏ ద్రవ్యాలు వినియోగించాలని పేర్కొన్నారో ఆ ద్రవ్యాలు వినియోగించబడుతూ ఉన్నాయి. ఇక కళ్యాణం చూడటం అంటే ఇది పూర్వజన్మ సుకృతం. స్వామి కళ్యాణాన్ని చూడటం అంటే పూర్వజన్మ సుకృతం. కళ్యాణ మండపంలో కూర్చుని కళ్యాణాన్ని దర్శించేవారు ఎంత ఆనందాన్ని పొందుతున్నారో అంతకు మరింత ఆనందాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా సుదూర ప్రాంతంలో ఉండి తాము ఉన్న చోటు నుంచి వీక్షించే భక్తులు కూడా పొందుతున్నారు. అహం దూరతస్థే పదాంభోజయుగ్మ ప్రణామేచ్చ యాగచ్చ సేవాం కరోమి సకృ సేవయా నిత్య సేవాపరంతం ప్రయచ్చ ప్రయచ్చ ప్రభో వెంకటేశ అని వేడుకోవటం కూడా చాలా గొప్ప విశేషం. అందుచేత భక్తులారా, దేవతలు వస్తున్నారు, దిక్పాలకులు వస్తున్నారు, మరి బ్రహ్మాదులు వస్తున్నారు, నారదాదులు వస్తున్నారు, ఇంతమంది వచ్చి ఏం చేస్తారు? స్వామి కళ్యాణంలో పాల్గొన్నారు. అలనాడు ఆకాశరాజు తన కుమార్తె పద్మావతి దేవిని శ్రీనివాసులకిచ్చి వివాహం చేసినటువంటి సందర్భంలో ఎవరెవరైతే వచ్చారో వారందరినీ ఇక్కడ సాదర స్వాగతంతో అంకురార్పణ సద్యోఅంకురార్పణ అనే పేరుతో ఆహ్వానిస్తూ ఉన్నారు. దీని తర్వాత మరొక కైంకర్యం, ప్రతిసర బంధనము అంటారు, రక్షాబంధనం. భగవంతుడు రక్షిస్తాడు, భక్తుడు రక్షించబడతాడు. భక్తుడు రక్షించబడాలంటే భగవంతుడు రక్షించడానికి అనుగ్రహం ఉండాలి. భగవంతుడు అనుగ్రహం కావాలంటే ఆయనకు అత్యంత ఇష్టమైనటువంటి నామాన్ని జపించాలి. అలా నామాన్ని జపిస్తూ భగవంతుడిని వేడుకుంటూ ఉండగా రక్షాబంధన కైంకర్యంలో స్వస్తి సూక్తాన్ని పఠించడానికి అర్చక స్వాములు సన్నద్ధమవుతున్నారు. ఇక్కడ పఠించేటటువంటి స్వస్తి సూక్తాన్ని విందాం. కంకణధారణ భక్తరక్షణ దీక్షా కంకణధారణ, జగద్రక్షణ దీక్షా కంకణధారణ, లోకరక్షణ దీక్షా కంకణధారణ నిర్వర్తిస్తున్నారు. వీక్షిద్దాం. పుష్పాన్ని పూజయామి. ఓం అనంతాయ నమః, తేజాయ నమః, నాగరాజాయ నమః, ఆత్మవేదితాయ నమః, ధూపదీపాలంకరణార్థమక్తదాంధార్యామి, గుడోబల నివేదయామి, తాంబూలం తాంబూల నివేదయామి, ఆవాహనాభ్యో నమః, పునరార్ఘ్యపాధ్యాజమని ఆది చిత్రోపచారాం సమర్పయామి. హరి ఓం స్వస్తి నో మమేధమస్మి స్వస్తి దేవ్యాతిర్మణ స్వస్తి పూజాసురో దాదిన స్వస్తి ప్రతిమేషు చేతున స్వస్తయే వాయుమ్రవామహే సోమం స్వస్తి భువనస్ హస్పతి బృహస్పతి సర్వాగణం స్వస్తయే స్వస్తి ఆదిత్యాసోన విశ్వే దేవాధ్యా స్వస్తే వైశ్వానరసిరగ్నిం స్వస్తే దేవా ఆమంత్రుమ స్వస్తయే స్వస్తి నో రుద్రక్వాద్భంభాస స్వస్తి మిత్రవర్ణ స్వస్తిమధ్యేవతే స్వస్తినైంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో అతిథే కృతే స్వస్తి పంథ మనోధ్రేమ సూర్యాచంద్రమావి పునరుదాదగ్ఞతమే స్వస్తి అనంతరిక్ష మరి మహద్భూతం వాయుసం దేవతానాం అసురగ్నమింద్రసకబుజ్జసో నవామి వారుహేమ అం హముజమాంగిరిసంఘం స్వస్తాత్రేయమన దాత్రాక్షం ప్రతిపాసనం ప్రపద్యే స్వచ్ఛ సంవాదేషణం ఎన్నో అస్తు శుభగం శుభం. సమస్త శుభాలను చేకూర్చే శ్రీవారి కళ్యాణాన్ని వీక్షిస్తున్నాం కదా భక్తులారా, పలుకుదాం ఒక్కసారి. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఏడుకొండలవాడ అంటే ఆయన కానీ చాలా ఆనందం. శ్రీశైల గరుడాచల వెంకటాద్రి నారాయణాద్రి వృషభాద్రి ఉషాద్రి ముఖ్యం అనే సప్తాచలములను స్వామి వెంచేసి సప్తాచలాధీశ్వరుడిగా వెలుగొందుతూ ఉన్నాడు. ఈ స్వామివారి కళ్యాణం లోకహితాన్ని కాంక్షించి నిర్వహించబడుతూ ఉన్నది. రక్షాబంధనంలో స్వామివారి యొక్క దక్షిణ హస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తారు. ఈ సమయంలోనే అర్చక స్వాముల వారు అర్చనా కైంకర్యం నిర్వర్తిస్తారు. 9 రకాల భక్తి మార్గాలు చెప్పారు వేదవ్యాసుల వారు. శ్రవణం వినటం ద్వారా, కీర్తనం భగవంతుడి యొక్క వైభవాన్ని కీర్తనా వైశిష్యంలో పెంపొందించడం, స్మరణం మనస్సులో ధ్యానించడం, అర్చనం పాదసేవనం, భగవంతుడి యొక్క చరణములు. అదిగో మనం అనుకోగానే స్వామి యొక్క దివ్య చరణారవింద దర్శనం కలుగుతున్నది. ఈ చరణములే ఇందునిభానన అంటారు భాగవతంలో. ఏ చరణములు ఆచరణయోగ్యమైనటువంటి జీవనములో. అందుకనే శ్రీనివాసుని చరణసేవనే వరిద్దాం, అనుక్షణం గోవిందనామస్మరణతో తరిద్దామంటారు. అలాంటి
జీవన గమనాన్ని మనకు అందించినటువంటి మహానుభావుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. ఆయన యొక్క దక్షిణహస్తానికి కంకణధారణ నిర్వర్తిస్తూ ఉన్నారు. ఇది చూచే భాగ్యం మనకు స్వామి కల్పిస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని మనం, ఎందుకంటే భక్తరక్షణ దీక్షా తత్పరుడు స్వామి అంటానికి పౌరాణిక నేపథ్యంలో శ్రీమద్ రామాయణంలో ఒకచోట రాముడు రామచంద్రుడు స్వయంగా చెప్పాడు, అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. చాలా గొప్ప విశేషం ఇది. రాముని మాట లోకానికి చక్కని బాట. లోకమంటే మనం అందరం భక్తులం. త్రేతాయుగము నాటి రాముని మాట యుగయుగములా భక్తులకు చక్కని బాట, చక్కని మార్గం. అందుకనే ఎవరైతే రామాని వారమంటారో వారిని కాపాడుతా అన్నాడు. కృష్ణావతారంలోకి వచ్చేటప్పటికీ పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నాడు. సాధు సజ్జనులను రక్షించడానికి, దుష్ట దుర్మార్గులను శిక్షించడానికి నేను అనేక అవతారాలు ఎత్తుతూ ఉంటా అన్నాడు. ఎన్ని అవతారాలు ఎత్తాడు? అనేక అవతారాలు. జయ జయ సోమక దానవ సంహర మందరధారి వరాహ హరే, జయ నరసింహ త్రివిక్రమ భార్గవ రామ పరాత్పర దాశరథే, జయ జయ శంఖ సుదర్శన శోభిత కుండల మండిత గండయుగా, జయ జయ శ్రీశహరే వరదాయక వెంకటనాయక పాలయమాం. స్వామి, సోమకాసురుణ్ణి సంహరించి వేదములను కాపాడావు, మందర పర్వతాన్ని కవ్వంగా ఉంచి కింద కూర్మావతారంలో ఉండి క్షీరసాగర మథనానికి తోడ్పడ్డావు. మాంగళ్య పూజలో అనుకుందాం క్షీరసాగర మథన వైశిష్యం. అదేవిధంగా వరాహావతారంతో భూమాతను రక్షించావు, నారసింహావతారంతో భగవంతుడు ఎక్కడ ఉన్నాడనేటటువంటి వారికి సరైన సమాధానం చెప్పావు. ఇందుగలడు అందులేడని సందేహం వాళ్ళు ఎందెందు వెతక చూచిన అందందేగలడు చక్రి అని ఆహ్లాదం కలిగించేటటువంటి ప్రహ్లాదుని యొక్క కథ ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అదేవిధంగా ఇక త్రివిక్రమావతారంతో ఈ సృష్టినంతా కూడా కొలిచినటువంటి వాడు వయ్యం. ఇంతింతై వటింతై మరియు తానింతై నభో వీధి పైనంతై తోయద మండలాక్రమణ కళ్ళంతై ప్రభారాశి పైనంతై చంద్రునికి అంతై ధ్రువు పైనంతై సత్యపదోన్నత మహర్వాటిపై సత్యపదోన్నత బ్రహ్మాండాంత సంవర్ధి అయ్యి అన్నాడు పోతన గారు భాగవతంలో. అలా ఎదిగావు, సృష్టినంతా కొలిచావు. ఇక రామావతారంలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి మాట, అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. ఆ అవతారానికి ఒక విశేషమైనది రామావతారానికి. కృష్ణావతారం, కృష్ణం వందే జగద్గురు అన్నారు, ధర్మ సంస్థాపన కోసం పాటుపడ్డారు. ఈ తర్వాత వచ్చినటువంటి అవతారం వెంకటేశ్వర స్వామి. అంటే కుర్చేతు నారసింహశ్చ త్రేతాయం రఘునందన ద్వాపరే వాసుదేవశ్చ కలవ వెంకటనాయక. మరి రక్షించేదెవరు? ఆయనే. ఎలా రక్షిస్తాడు? భూమి మీద రక్షిస్తాడా? నీటి మీద రక్షిస్తాడా? అడవుల్లో రక్షిస్తాడా? ఎక్కడ ఆకాశంలో రక్షిస్తాడా? ఎక్కడ రక్షిస్తాడంటే జలే రక్షతు వారాహ, జలే రక్షతు వారాహ, స్థలే రక్షతు వామన, అటవ్యాం నారసింహశ్చ సర్వతపాతు కేశవ. నిజమేనండి, నీటిలో ఉంటే ఒక రకంగా రక్షిస్తాడు, భూమి మీద ఉంటే మరొక రకంగా రక్షిస్తాడు, అడవుల్లో ఉంటే ఇంకొక రకంగా రక్షిస్తాడు. సర్వత్రా కూడా భగవంతుడు కేశవ అని పిలిస్తే కాపాడుతూ ఉంటాడు. మరి అలాంటి స్వామివారిని వెన్నంటి ఉంటూ రాఘవ సేత్ భవే సీత రుక్మిణి కృష్ణ జన్మని అన్నట్లుగా శ్రీదేవి అమ్మవారు భూదేవి అమ్మవారు కూడా భక్తరక్షణ దీక్షలో భాగస్వామ్యాన్ని వహిస్తూ ఉంటారు. అందుకనే శ్రీభూసతులతో ఉంటాడు స్వామివారు ఎప్పుడూ కూడా. వారు కూడా వామహస్తాన్ని కంకణధార నిర్వర్తించుకుని భక్తుల్ని కాపాడటంలో తమ వంతు భాగస్వామ్యాన్ని వహిస్తాము అని సన్నద్ధమవుతూ ఉన్నారు. అదేవిధంగా అర్చక స్వామివారు ఈ కళ్యాణాన్ని నిర్వహించే అనుగ్రహాన్ని పొంది వీక్షించే భక్తులందరికీ కూడా స్వామివారి కళ్యాణోత్సవంలో ఒక చక్కటి అనుభూతి కలిగేటట్లుగా, ఆధ్యాత్మిక భావన పెరిగేటట్లుగా వారు నిర్వర్తిస్తారు. కాబట్టి వారు కూడా కంకణధారణ అనుగ్రహించడం జరిగింది. దీని తర్వాత సకల దేవతా స్వరూపంగా అగ్నిని ఆహ్వానించి
అగ్నిముఖావై దేవాహ అని చెప్పినట్లుగా వైగాన సాగమంలో పేర్కొన్న విధంగా హోమాన్ని నిర్వర్తిస్తారు. అగ్ని ప్రధాన భూమికను పోషిస్తాడు. అంకురార్పణలో ఆహ్వానించినటువంటి దేవతలందరికీ ఇక్కడ అగ్ని ద్వారా ఆజ్య రూపంలో హవిస్సులు సమర్పిస్తారు. ఇక్కడ మంత్రాలు విందాము, తెరపట్టేటప్పుడు సంకీర్తనం విందాము, శ్రీవారి అనుగ్రహాన్ని పొందుదాము. శ్రీ వెంకటేశ్వర చరణం శరణం ప్రపద్య స్వామిన వైవాహికోచవాగర్భాంబుధేనోన్వింద్రమిజ్ఞాలియోక్ష్యోన్వింద్రం స్తవామ శుద్ధం శుద్ధేన సాంన శుద్ధైర్వా వృద్ధహంసం దుద్ధాహసేర్వాన్ ఇంద్ర శుద్ధ శుద్ధ పృథ్వీ ఇంద్ర శుద్ధం శుద్ధ రత్నాని దాజ శుద్ధ వాజం ఋషాసే మై దేవాధృణమయ ఆచిందామయ్యాహరి బ్రహ్మం ప్రోటిష్యామి ఆజమానోస్తు పరిస్తరణకూర్చం నిధాయ విష్ణుమావాహ్యామి మహావిష్ణుమావాహ్యామి వ్యాపి నారాయణమావాహ్యామి బ్రహ్మం ప్రోటిష్యామి రోజమానోస్తు సత్రశీ నాగం సుకృతాం ్రజాపతిమావాహ్యామి అగ్నిమావాహ్యామి సోమమావాహ్యామి అగ్ని సోమమావాహ్యామి వసువునావాహ్యామి మరుదనావాహ్యామి రుద్రానావాహ్యామి ఔపపస్యం ఓం శ్రీ మహావిష్ణుమావాహ్యామి బృహస్పతిమావాహ్యామి మిత్రమావాహ్యామి వరుణమావాహ్యామి ఆదిత్యవాహ్యామి అశ్వినిమావాహ్యామి కక్షదేవతమావాహ్యామి ఔపాసనయజ్ఞమావాహ్యామి యజ్ఞదేవ విశ్వాం దేవానావాహ్యామి సర్వదేవానావాహ్యామి ఆద్య భాగే ప్రజాపతి ఏజుష్టర్వపామి అగ్ని ఏజుష్టర్వపామి వసుభ్యోజుష్టర్వపామి వరభ్యోజుష్టర్వపామి రుద్రేభ్యోజుష్టర్వపామి అపభస్య ఓం శ్రీ మహావిష్ణువేజుష్టర్వపామి బృహస్పతి ఏజుష్టర్వపామి ఆదిత్యేభ్యోజుష్టర్వపామి అశ్వనే భ్యుష్టర్వపామి కోష్ణేజుష్టర్వపామి కక్షాయజుష్టర్వపామి కక్షదేవత సోమాయజుష్ట శర్వపామి యజ్ఞదేవ విశ్వాం దేవేభ్యోజు శర్వపామి సర్వదేవేభ్యోజు శర్వపామి తృప్యత శ్రియామి చర్మద శ్రియామి అగ్నే జ్యోతిరసే సమిద శిస్వాహ అమృతమజవాణమసే అంతరిక్షం ఆరాధ చిత్వతిద్వాపనాద్రణపుద్రణుసో సూర్యస్వస్మై స్వాహ పాక్వచిత్వాపనాద్రణపుద్రణుసో సూర్యస్వస్మై స్వాహ దేవాస ఏకవింశతి ప్రమాణ మూలమగ్రత స్పర్శిత్వా అభ్యర్చ అక్షతాం ఆద్యం ఎరుమే
మీద్దరి విభవాలు మేము చూడవలదా, ఈయడమము మన్నించి ఇంత చేయవయ్యా. మీద్దరి విభవాలు మేము చూడవలదా, ఈయడమము మన్నించి ఇంత చేయవయ్యా. ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. తలమూచి ఎవ్వరైనా తమవారైనా వారిని పిలువక తాము తామే పెండ్లాడేరా. అలరి శ్రీ వెంకటేశాడకుమము రప్పించి పలసినట్టు గరుడ ధ్వజమెత్తవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈయడమము మన్నించి ఇంత చేయవయ్యా. వారు సేవ చేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. చెంది ఊడిగపు వారు సేవ చేయకెవ్వరైనా అందముగా ఏగు పెండికి అంగమించేరా. అందపు శ్రీ వెంకటేశాడకుమ
మమ్ము రప్పించి విందులతో నిట్టే తిరువీధులేగవయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈయడ మమ్ము మన్నించి ఇంత సేయమయ్యా. పేరుకొని తమ వద్ద వేరటాండ్లు పొడగాను, సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. పేరుకొని తమ వద్ద వేరటాండ్లు పొడగాను, సారెకు పెండ్లాడకున్న సంతసమౌనా. ఈ రీతి శ్రీ వెంకటేశ ఇద్దరు మము రప్పించి ఆరితేరి పువ్వములు అవధరించరయ్యా. మీ ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈయడ మము మన్నించి ఇంత సేయవయ్యా. ఇద్దరి విభవాలు మేము చూడవలదా, ఈయడ మమ్ము మన్నించి ఇంత సేయవయ్యా. అజంజాత్మనశక్త్యా పరిభ్రమాణాయ మానస్య మహాచలోకస్య మధ్యే పరిభ్రమాణానాం అనేకకోటి బ్రహ్మాండానామేకనమేవ్యక్త మహదహంకారపరివ్యాపస్తేన వాయురాకాశాద్వైరారౌణతే అస్మిన్ మహత బ్రహ్మాండమండలే ఆధారశక్తి గౌర్మానంద పరమే క్షీరసాగరే శ్వేతదివ్యమంతపగ్గజోపరిప్రతిష్ఠితస్య అతల వితల సుతల తలాతల సాతల మహాతల సప్తపాతాళస్యోపరితలే భూలోకే భువర్లోక సువర్లోక మహలోక జనోలోక తపోలోక సత్యలోకాకేశ లోకానామదమభాగే మహానాడాయ పనిరాజ శేషస్య శాస్త్రపణా పరిమండలమండితే దిగ్ధండ దుండో దండోర్ధంబితే లోకా లోకైకలమితే లవనాద సప్త సాగరే ప్రభుదే జంబో వృక్షాద సప్తే ద్వీపే ద్వీపదే మహేంద్రాద సప్త కులపర్వత విరాజుదే హేమకూటాఖ్యాత్ ఇంద్రప్రస్థాది నవకండాత్మకే హరిపుష గంభీరా ప్రధానామింద్రప్రస్థమణక పాంచజన్య సింహలలప్తకే పంచాషట్ కోటి యోజన విస్తీర్ణ భూమండలే అఖండాత్మకే జంబో ద్వీపే భారతవర్షే భరత గండే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే సమభూమజ్జనేకాయ శ్రీ వెంకటాచల దిగ్భాగే కృష్ణాఘావేద్యోన్ మధ్యప్రదేశే శ్రీ ఆదివరాహ క్షేత్రే వెంకటాచలే దశభూర్భేషాం ధ్వసా పరేషాం తద్వంశ్యానాం పితృణాం ననకాధిపత్య మోద ప్రమోద సమ్మోద వైకుంఠాఖ్య లోకేషు సాలోక్య సారూప్య సామీప్య సాయుధ్య పద హిత చిత్రవిధ మోక్ష ఫల సిద్ధ్యత్నం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యత్నం ఆధార శక్తి గౌర్మాబ్ధే రుక్మిణి చతుర్కాశ్చపాబ్ధే కోటి జాతుర్లక్ష ప్రమాణాగే దివ్య వైదిక విధానేన నానావిధ శాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ విఘన సోక్త ప్రకారేణ హేమాద్రి కన్యాదానాస్ఫలాప్రాప్త్యర్థం కన్యాదానం కారిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణగుణ గణగాంభీరస్య దివ్యమంగళ విగ్రహస్య శంఖచక్రగ్రహ సార్ఘనంద కౌమోదకి పంచాయుధరస్య కోటి సూర్యప్రకాశస్య శ్రీమదో వైకుంఠనాయకస్య శ్రీమద్ వైకానస ఆగమోక్త ప్రకారేణ ఆంగిరస భారాస్మజ్య భారద్వాజత్రయాషుషే ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతిభూత విధానేన ప్రవర్ధమానస్య రంగర్షణావతారస్య మహావిష్ణో పరబ్రహ్మణో నత్రే ఆంగిరస భారాస్మజ్య భారద్వాజ త్రయాషుషే ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధభేద ప్రవర్ధమానస్య రంగర్షణావతారస్య గుణత్రయకర్మణో విధివశాత్ ఉత్పస్థితిలగాదమానసుగీయమానస్య మహావిష్ణో పరవాసుదేవ శర్మణ పౌత్రాయ ఆంగిరస భారాస్మజ్య భారద్వాజ త్రయాషుషే ప్రభురాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతానికటి మణిమకృతి పాదారవిందస్య మస్తావతార రూపాది భగ
భగవత్ పరమాసుదేవస్య శ్రీ మహావిష్ణో ఆదినారాయణ శర్మణ పుత్రాయ ఆంగిరసమాన్య భారద్వాజ త్రయాజుటి ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకేయుర దివ్యాభరణ శోభితాయ కౌస్తుభాలంకృతాయ దివ్య మాల్యావరణ భూషితాయ ప్రపన్న పారిజాతాయ నిజావతారాయ స్వర్ణ గరుడవాహన రూఢాయ అచింత్యాత్మన లావణ తేజో రత్నాకరాయ సకల వేదాశాఖాధ్యాయన అఖిల లోక పవిత్రపుత్రాయ శ్రవణ నక్షత్రే మకర రాజో జాతాయ శ్రీ శ్రీనివాస పర బ్రహ్మణే వరాయ. శ్రీవారి నిత్య కళ్యాణోత్సవంలో మహాసంకల్పయుక్తమైనటువంటి శ్రీవారి అమ్మవారి గోత్ర ప్రవరల సమ్మిళితమైనటువంటి కన్యాదానాన్ని వీక్షించాం. కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోక జిగీషయ. కన్యాదానం చేయటం వల్ల గృహస్థుకు కలిగే ఫలితాన్ని చెబుతున్నారు. ఇక్కడ గృహస్థాశ్రమంలో అనేక దానాలు చేస్తాం, అన్నదానం, మహాదానం, విద్యాదానం, మహత్తరం. కానీ కన్యాదానం వలన ఆగమశాస్త్రాలు ఏం చెబుతున్నాయి, తరతరములు తరిస్తాయట. దశపూర్వేషాం దశాపరేషాం మధ్వంశానాం నరకాది ఉత్తీర్ణ ఆమోద ప్రమోద సమ్మోద వైకుంఠాత్మలోకేషు అంటే తరతరములు తరించడానికి ఉపయోగపడతాయి. ఇది కన్యాదానం యొక్క ఫలితాన్ని. ఇంకో మాట అన్నారు, కన్యాం కనక సంపన్నాం కనకాభరణయుతాం దాస్యామి విష్ణవేతుభ్యం బ్రహ్మలోక జిగీషయ. మాంగళ్య పూజా కార్యక్రమానికి ముందుగా దానికి పూర్వరంగంగా మాంగళ్యాలకు తిరుమంజనం నిర్వర్తిస్తున్నారు. మనం చేతులు జోడించి నమస్కరిస్తూ స్వామిని అమ్మని పిలుద్దాం. పిలిస్తే పలికే దైవం కలియుగంలో వీరే. లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక గోవింద గోవింద అని వేడుకుంటూ కన్యాదాన ఫలం ఎవరెవరికి స్వామి అనుగ్రహించారు అది క్షీరసాగర మదనం జరుగుతున్న సమయం. దేవదానవులు అమృతం కొరకు క్షీరసాగరాన్ని మధిస్తూ ఉన్నారు. మందర పర్వతం కవముగా వాసుకి తాడుగా ఉండగా పర్వతం మునిగిపోకుండా సాక్షాత్తు శ్రీమన్నారాయణమూర్తి కూర్మావతారంతో పర్వతాన్ని పట్టుకున్నారు. పర్వతం కింద అందులో నుంచి అనేకం ఆవిర్భవించిన కామధేను కల్పవృక్షం ఐరావతం ఇట్లాంటివన్నీ దేవేంద్రుడి దగ్గర ఉన్నాయి. సూర్యచంద్రులు కాలగమనం అనుకున్నారు. తరువాత కాలకోట విషయం హాలాహలం ఆవిర్భవించింది. పరమేశ్వరుడు స్వీకరించాడు లోకహితాన్ని కాంక్షించి. ఆ పిమ్మట అమ్మవారు అవతరించింది. హరికిన్ పట్టపుదేవి పుణ్యముల పో వర్ధంపు పెన్నిక్క చంద్రు తోబుట్టుబు భారతీగిరి సుతలతో నాడు పూబోని తామరలందన్నడు ముదరాలు జగమును మన్నించు ఇల్లాలు బాసురు తన లేములు వాపు తల్లి సిరియుచ్చు నిత్య కళ్యాణముల్. సిరి అని సంబోధించాడు శ్రీ ప్రకృతి శ్రీ వికృతి లక్ష్మీదేవి. నిత్య కళ్యాణం అంట. వెంటనే ఎప్పుడైతే ఆమె ఆవిర్భవించిందో
శ్రీమన్నారాయణ మూర్తి ఆమెను చేపట్టి లక్ష్మీనారాయణుడు అయ్యాడు. సాగరుడు కన్యాదాన ఫలాన్ని పొందగలిగాడు. అందుకనే లక్ష్మీ కళ్యాణము పాడెది మిదిమేము అని ఒక సంకీర్తన కూడా లక్ష్మీ కళ్యాణం గురించే విశేషంగా చెబుతారు. అలాంటి లక్ష్మీదేవి అనేక తరాలు మారుతున్నా, ఆమె అవతారాలు మారుతున్నా, పేర్లు మారుతున్నా ఆమె ప్రాతిపదికగా త్రేతాయుగంలో స్వామివారు రామచంద్రుడైతే అమ్మవారు జానకిగా మారారు. మరి జానకి అనుకున్నదా రాముడు పతిదేవుడు అవుతాడని? అనుకోలేదు. పోనీ రాముడు అనుకున్నాడా జానకి సతి అవుతుందని? అనుకోలేదు. ఇద్దరూ అనుకోలేదు. కానీ ఇద్దరూ అనుకోవాలని ఒకరు అనుకున్నారు, ఆయనే విశ్వామిత్రుడు. సీతారాముల కళ్యాణంలో ప్రధాన భూమికను పోషించాడు. మరి కన్యాదాన ఫలం ఎవరికి వచ్చింది? జనక మహారాజుకు వచ్చింది. తర్వాత రుక్మిణీదేవి నీ యందు నా మనస్సు లగ్నమై ఉన్నది అని చెప్పింది. విన్నాడు అగ్నిజ్యోతనుడు ద్వారా. వస్తానని చెప్పాడు. ఇచ్చిన మాట కట్టుబడి వచ్చాడు. రథం మీద ఎక్కించుకుని రుక్మిణీదేవిని తీసుకుని వెళ్ళి వివాహం ఆడాడు. ఫలితం ఎవరికి వచ్చింది? భీష్మక మహారాజుకు వచ్చింది. కలియుగంలో ఆకాశరాజు కుమార్తె పద్మావతీ దేవిని కాంచి వలచి వలపించింది. ఓ మహానుభావా, నారాయణవనంలో పద్మావతీ దేవిని చేపట్టి ఆకాశరాజుకి కన్యాదాన ఫలాన్ని ఇచ్చాడు. మరి ఇప్పుడు ఈ జరుగుతున్నటువంటి ఈ మాంగళ్య పూజలో ఈ కన్యాదాన ఫలం, ఈ కళ్యాణంలో కన్యాదాన ఫలం వీక్షించే భక్తులందరికీ కూడా, ఏ భక్తులు గోవిందాన్ని పిలుస్తున్నారో, ఏ భక్తులు గోవిందాన్ని తలుస్తున్నారో, ఏ భక్తులు గోవిందుణ్ణి దర్శించి ఆనందిస్తున్నారో వారందరికీ కూడా కన్యాదాన ఫలాన్ని ఇస్తున్నాడు స్వామి. కాబట్టే భక్తులారా, ఒక్కసారి గోవిందాన్ని పిలుద్దాం, 100 సార్లు గోవిందాన్న ఫలితాన్ని ఇస్తాడు. ఆ ప్రయత్నం చేద్దాం. చేతులు జోడించి నమస్కరిస్తూ లక్ష్మీరమణ గోవింద గోవింద, ధాత్రీరమణ గోవింద గోవింద, ఆనంద నిలయవాస గోవింద గోవింద అని వేడుకుంటూ, గోవింద నామంలో ఉండే మాధుర్యం ఎంత గొప్పదో, కలియుగంలో ఇది తారక మంత్రమైనది, కృతయుగంలో నారసింహ మంత్రము, త్రేతాయుగంలో శ్రీరామ మంత్రము, ద్వాపరయుగంలో వాసుదేవ మంత్రము, కలియుగములో వెంకటేశ్వర మంత్రము. అన్ని మంత్రములు నిందే ఆవహించను, వెన్నతో నాకు కలిగే వెంకటేశ్వర మంత్రము అన్నాడు అన్నమాచార్యుల వారు. నారదుడు జపించిన నారాయణ మంత్రము, కోరి ప్రహ్లాదుడు పలికినటువంటి మంత్రము, మరి అలా విభీషణుడు పలికిన రామ మంత్రము, అదేవిధంగా ధ్రువకుమారుడు పలికిన వాసుదేవ మంత్రము. అందుకనే ఎన్ని మంత్రాలు ఎలా ఉన్నా అన్ని మంత్రములు ఇందే ఆవహించను, వెన్నతో నాకు కలిగే వెంకటేశ మంత్రము అంటాడు హనుమాచార్యుల వారు. కాబట్టి ఏ అవతారమైనా, తరములు మారినా అవతారములు మారినా భగవంతుడి యొక్క అనుగ్రహము నిరంతరము మనపైన ప్రసరించబడాలంటే శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారంలో స్వామివారి ఉత్సవాలను చూస్తే స్వామి అనుగ్రహం కలుగుతూ ఉంటుంది. ఏదో ఒక సమయంలో మనం గోవింద అంటాం, మనకు తెలియకుండానే గోవింద అనే పదం కూడా నోట్లోంచి వస్తూ ఉంటుంది, తెలియకుండానే చేతులు తొడిచి నమస్కరిస్తాం. కాబట్టి అలా చేసినప్పుడు భగవంతుడి యొక్క దివ్య కటాక్షం, కృపా కటాక్ష వీక్షణములు మన పైన ప్రసరించబడి మనకు అనుగ్రహాన్ని ఇచ్చేటటువంటి మహానుభావుడు అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు. అందుకనే అలనాటి లక్ష్మీ కళ్యాణము నుండి ఇలనాటి ఈ మలయప్ప స్వామివారి కళ్యాణోత్సవం వరకు అన్నీ తానే అంతటా తానే ఉన్నటువంటి మహానుభావుడు ఇతడొక్కడే సర్వేశ్వరుడు, శ్రీత కమలాక్షుడు, శ్రీ వెంకటేశ్వరుడు. కాబట్టి ఒక్కసారి దర్శిద్దాం. మాంగళ్య దర్శన భాగ్యం మహాలక్ష్మి అనుగ్రహానికి నిదర్శనమవుతుంది. కాబట్టి మాంగళ్యాలను దర్శించుకుందాం, మహాలక్ష్మీ కటాక్షాన్ని పొందుదాం. ఇది లక్ష్మీ కళ్యాణము అని భావన చేస్తూ లక్ష్మీ కళ్యాణం ఇదే, పాడదు నిజమేము అనే విధానాన్ని అనుసంధానం చేసుకుందాం. మాంగళ్యదాయనం కరోమి, మాంగళ్యదాయనం కరోమి, మాంగళ్య
మాంగళ్యం తంతుదానేన లోకరక్షణ హేతమే కంఠే బద్నామి సుభహేజా దేవదర దాంసదం మాంగళ్యం తంతుదానేన లోకరక్షణ హేతమే కంఠే బద్నామి సుభహేజా దేవదర దాంసదం మాంగళ్యం తంతుదానేన లోకరక్షణ హేతమే కంఠే బద్నామి సుభహేజా దేవదర దాంసదం మాంగళ్యం దుందుదానేన జీవరక్షణ హేతమే కంఠే బద్నామి సుభహేజా దేవదర దాంసదం మాంగళ్యం దుందుదానేన జీవరక్షణ హేతమే కంఠే బద్నామి సుభహేజా దేవదర దాంసదం మాంగళ్యం దుందుదానేన జీవరక్షణ హేతమే కంఠే బద్నామి సుభహేజా దేవదర దాంసదం అద మాంగళ్య ధారణ ముహూర్తస్సు ముహూర్తో మహాంతోను గృహ్ణంతు లీలతో పాడదమిదనేము లక్ష్మీ కళ్యాణము లీలతో పాడదమిదనేము లక్ష్మీనారాయణులే లలనయు నీవును లక్ష్మీ కళ్యాణము లీలతో పాడదమిదనేము లక్ష్మీనారాయణులే లలనయు మమ
इमां लाजाना वबामे समृद्ध्य करणान् मम सोभ्यं संवनानां तदग्ने रनुमन्यताम् एयम् आर्यो भग्नौ लाजाना वबन्दे दीर्घायुरस्तु बदिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा इमां लाजाना वबामे समृद्ध्य करणान् मम सोभ्यं संवनानां तदग्ने रनुमन्यताम् एयम् नार्यो भग्नौ लाजाना वबन्ते दीर्घायुरस्तु बदिरेदन्ताम् ज्ञातयो मम स्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदते नमग्नुस्ताः हनुमते नमग्नुस्ताः नरस्वते नमग्नुस्ताः देवसो धप्राजावे अस्तदेवदेवस्य भवतो नारायणस्तपदे पृटोत्तमस्य श्रीनिवासस्वमनः वैवाहिकोचवाङ्मुदेन राजहोमान्ते युनानिग्धसुर्लोभप्राचिद्धार्थम् अधो देवादवैश्रमं मोक्षे अदते नमन्यस्वा हनुमते नमन्यस्वा सरस्वते नमन्यस्वा देवसो धप्रजुवा अधो देवा आवन्तनो यतो विष्णोर्विचक्रमे पृथुव्या सप्तधाम स्वाहा इदं विष्णुर्विचक्रमे त्रेधानिदे पदं समूढपश्चपाघुंश्रेय स्वाहा त्रीणि पदा चक्रमे विष्णुर्गोपादाभ्यः तदो धर्माणि दार्यन् स्वाहा विष्णोत्कर्माणि वस्यते यतो रथानि पस्मसे इन्द्रसहितजुस्सकः स्वाहा तद्विष्णोत्परमं पदकं सदा भस्यन्ति सूरयः दिवि मदक्षुरादितज्ञः स्वाहा तद्विप्राजाभिभन्यवादाग्रवाघुंसविन्दते विष्णोद्यत्परमदज्ञः स्वाहा ॐ भूस्वाहा ॐ भूस्वाहा ॐ स्वस्वाहा ॐ भूर्भुवस्वस्वाहा अदते नमग्नुस्ताः हनुमते नमग्नुस्ताः सरस्वते नमग्नुस्ताः देवसो धप्राजावे अस्तदेवदेवस्य भगवतो नारायणस्तपदे पृटोत्तमस्य श्रीनिवासस्वामनः वैवाहिकोचवाङ्गिर्वाङ्गुपदृष्टः अन्तोहमं करिष्ये अदितेन मन्यस्वा हनुमतेन मन्यस्वा सरस्वतेन मन्यस्वा देवसो धप्रजमा यदस्य कर्मणोत्वरेण च मद्वासो नमःकरो अग्निष्ट्वा दृष्टकृत् विद्वान् सर्वधंसो धङ्करो दुःस्वाहा अग्नयेष्टकृदेशो धावतीनां कामानागुं समर्थत्रेस्वाहा अग्नियेस्वाहा अग्निर्नादायस्वाहा अग्निर्नपदयेस्वाहा प्रजापतियेस्वाहा इन्द्रायस्वाहा विश्वेभ्यो देवे विश्वाः सर्वत्रैवानादिष्टगं त्रैवानादिष्टौ देवतामविश्वेश्वाः वास्तुपदे नमो वास्तुपदे स्वाहा यन्मात्मानामिन्दो बुधग्निर्दत्मनरा अज्ञातवेदो विचक्षणे स्वाहा पुनरग्निश्चक्तुदात्मनरिन्द्रो बृहस्पते पुनर्वे अस्वानां दुःख्यो विस्वाहा इष्टेभ्य स्वाहा पशुटनिभ्य स्वाहा वैष्णवेष्टे स्वाहा निष्कुट्ये स्वाहा दौरार्घे स्वाहा देवीभ्य स्वाहा तनुभ्य स्वाहा वृद्धे स्वाहा समृद्धे स्वाहा सर्वसमृद्धे स्वाहा आश्रामित्यास्तावद समिधसि तेजोसि तेजमयदे स्वाहा सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा यमस्य धीमहि मृत्युर्मे पाहि स्वाहा वायुर्धीमहि प्राणं मे पाहि स्वाहा ब्रह्मणे धीमहि बुधिर्मे पाहि स्वाहा सप्तते अग्ने सप्तदश सप्तदाम प्रियाणि सप्तहोत्राब्दात् यजन्ति सप्तयो निर्वा प्रणस्वाग्ते न स्वाहा ऋतुदानविद्वद्भ्येन ओर्धमायतमनसा प्रजापतिये स्वाहा अग्निभुक्तज्ञः स्वाहा वेदभुक्तज्ञः स्वाहा जवभुक्तज्ञः स्वाहा जवभुक्तज्ञः स्वाहा पृथ्वीभुक्तज्ञः स्वाहा ओषधवनस्पतिगन्धर्वा रजदैवभुक्तज्ञः स्वाहा अग्निर्जीर्णं अग्निर्जीर्णः स्वाहा वेदजीर्णः स्वाहा जवजीर्णः स्वाहा जवजीर्णः स्वाहा पृथ्वीजीर्णः स्वाहा ओषधवनस्पतिगन्धर्वा रजदैवजीर्णः स्वाहा तमन्तापरराजकृतेन ओ नमः प्रजापतये स्वाहा पूर्णाहुति उत्तमां जुहोमि पूर्णाहुतिमे पूर्णाहुतिः आद्यशेषेन इन्द्राय जुहोमि स्वाहा पूर्णादं जुहोत्वा पूर्णादिमुहूर्धस्तु मुहूर्तो महान्तान् गृह्णन्तु समुहूर्तोऽस्तु सुप्रादिष्टे तमस्तु अग्निस्तुपदो वेदस्तुपदो ज्योस्तुपदो पृथ्वीस्तुपदो ब्रह्माद्यात्तृप्यन्ताम् अदितेन मन्यस्वाः हनुमतेन मन्यस्वाः सरस्वतेन मन्यस्वाः देवसो धप्राजावे पवित्रं पवित्रं मे भूयास्वाहा पूर्णमसि पूर्णं मे भूयास्वाहा दक्षिणाया हृद्यां हृद्यां बुद्धाय आदराय
ಉತ್ತರ ಗ್ರಂಥೇಂ ವಿಸೃಜ್ಯ ಅಗ್ನಿ ಪ್ರೋಕ್ಷ್ಯ ಆಪ್ಯಂತ ಅಮೃತಯ ಪೃಷದ ಸ್ಥಿತಿವಂ ಗಚ್ಚತ ನನೋ ಸೃಷ್ಟಿ ಮೇರೆಯೇ ಸ್ವಾಹ ಸದ್ಯಂತಾಂ ದೇವಾ ಸದನಂ ಸದ್ಯಂತಾಂ ಪಿತ್ರೋ ಸದನ ಸದ್ಯಂತಾಂ ಪಿತ್ರೋ ಸದನಂ ಬೋಧಿಸ್ಮಾದೇ ಭಸ್ಮ ಮಾಲಿಪ್ಯ ಲಲಾಟೆ ಮಾರುತಯೋರ್ ಭೂತಿ ತ್ರಯಾಯುಷಂ ತನ್ಮಯಸ್ತು ತ್ರಯಾಯುಷಂ ದೀರ್ಘಾಯುತ್ವಾಯ ಫಲಾಯ ಶತಾಯ ಶತಂ ವರ್ಷಸೇ ನಮಃ ಆಪೋಹಿಷ್ಟಮಯೋ ಭುವ ಸಾನುಭೂಜ್ಯ ದದಾತನ ಮಹೇರಣಾಯ ಚಕ್ಷುಷೆ ಯೋ ವಸುಮತಮೋದಸ್ತಸ್ಯ ಭಾಜಯತೆ ನಃ ಉದತಿರುವ ಮಾತರಃ ಅಸ್ಮದರಂತಮ ಓಂ ಚಮೇಶ್ವರಸ್ಯ ಮೇ ಯಜ್ಞೋಪದ ಮೋಕ್ಷಹೀನಂ ವಾ ಹೋತ್ರಹೀನಂ ವಾ ಭಗವಾನ್ ಪ್ರಜ್ವಲಿತವೋ ನಮಃ ಕಾರ್ಯೇನ ವಾಚಾ ಮನಸಿ ಜಿಹ್ವಾ ವಿದ್ವಾನ್ ನಾಮ ಪ್ರಕೃತಿ ಸ್ವಭಾವಾನ್ ಕರೋಮಿ ಯಜ್ಜತ ಸಕಲಂ ವಸ್ಮೇ ಶ್ರೀಮ ನಾರಾಯಣಾಯೇತಿ ಸಮರ್ಪಯಾಮಿ ಸರ್ವಂ ಶ್ರೀ ಶ್ರೀನಿವಾಸಾರ್ಪಣಮಸ್ತು ಬ್ರಹ್ಮಾರುದ್ವಾದಯಾಮಿ ಸೋಮಉದ್ವಾದಯಾಮಿ ಅಗ್ನಿಮುದ್ವಾದಯಾಮಿ ಆಗಸ್ಮ ವಿಜ್ಞೇಶ್ವರಾಯ ನಮಃ ಗುಣೋಫಲ ನಿವೇದಯಾಮಿ అగ్ని ద్వారా దేవతలందరికీ హవిస్సులను అందజేసి మిగిలినటువంటి ద్రవ్యాలన్నింటినీ కూడా అగ్నికి సమర్పిస్తున్నారు. ఆజ్యోపహారం గూఢోపహారం జ్వాజ్వల్యమానంగా ప్రకాశించే అగ్ని భట్టారకుడు అగ్నిర్వా అపామాయతనం యో అగ్నేరాయతనం ఆపోవా అగ్నేరాయతనం అని అగ్ని యొక్క విధానాన్ని చెప్తారు. ఇలా యజ్ఞయాగాలను వీక్షించే భాగ్యం కూడా భగవంతుడు మనకు కలిగిస్తున్నాడు. యజ్ఞరక్షక గోవింద గోవింద అని వేడుకుంటూ తదుపరి కైంకర్యంగా గోదాదేవి స్వప్నవృత్తాంతము అని వారణమాయనము అంటారు. అంటే 1000 ఏనుగులతో స్వామివారు తరలివచ్చి వివాహమాడాడు మంగళవాయిద్యములతో కూడా అని కళలో చూచి ఆ కళని ఇళ్లలో నిజం చేసుకున్నటువంటి విధానాన్ని అంతా కూడా నాచ్యార్ ధర్మజన దివ్య ప్రబంధంలో గోదాదేవి వారణమాయరం అనేటటువంటి పేరుతో చక్కగా అనుసంధానం చేయడం జరిగింది. కలగంటి 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 నమ్మరో కళలోన నా స్వామి కాన్నిపించే 1000 ఏనుగులట్లు మంగళవాయిద్యములతోడో స్వామి తరలవచ్చి నన్ను వివాహమాడడం ఇది స్వప్నమున కాంచిది ఇది నిజము సుమ్మి అని చెప్పిందట. అందుకని ఆ గోదాదేవిని అన్నమయ్య కూడా శ్రీ మహాలక్ష్మి అట సింగారాలకే మరదు కాముని తల్లి అట చక్కదనాలకే మరదు సోముని తల్లి అట సొంపు కళలకేమనదు కోమలాంగి ఈ సూడి కుడిత నాంచారి అంటారు. ఇక్కడ నిజమవుతుంది ఆ విషయం. కారణం ఏమంటే అమ్మవారు అనుగ్రహాన్ని ఇస్తున్నారు,
స్వామివారు సమర్పిస్తున్నటువంటి పుష్పమాలను అమ్మవారు అలంకరించుకుని ఆనంద పారవశ్యంతో తిరిగి స్వామికే సమర్పిస్తున్నారు. తాను ధరించినటువంటి పుష్పమాలను స్వామివారికి సమర్పించడం విశేషం. ఇక్కడ స్వామివారు హృదయంలో నిత్య నివాసం ఇచ్చారు కాబట్టి వాత్సల్యము ఆత్మీయత రెండూ పొందుపరచబడి ఆ పుష్పమాల స్వామికే సమర్పించింది శ్రీమాత. మరి మరొక దేవేరి సకల సంపత్ సమేత భూమాత భూదేవికి కూడా పుష్పమాల అనుగ్రహం చేస్తున్నారు. భూదేవి కూడా, స్వామి మీ వాత్సల్యమే కదా ప్రధానమైనటువంటిది అని తిరిగి స్వామికే సమర్పించడం చెప్పుకోదగిన విశేషం. ఇక్కడ కేవలం మనకు పుష్పమాలలు కనపడుతున్నాయి కానీ ఇక్కడ ఒక గృహస్థాశ్రమ ధర్మాన్ని చెబుతున్నాడు స్వామివారు. అనుకుని అర్థం చేసుకుని కలిసి ఉండి అనుసంధానం చేసుకుంటే కుటుంబ జీవన వ్యవస్థ సుఖంగా ఉంటుంది అని చెప్తూ తరువాత ఇంతమంది భక్తులు వీక్షిస్తుంటే ఇంకెందరెందరో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా దర్శిస్తూ నమస్కరిస్తుంటే అన్నమయ్య సంకీర్తన లోకానికి ఒక ఆధ్యాత్మిక భావన, అదే పిడికిడ తలంబ్రాల పెండ్లి కూతురు తలంబ్రాల కార్యక్రమాన్ని వీక్షిస్తూ అన్నమయ్య సంకీర్తనను వింటూ స్వామివారి అనుగ్రహాన్ని పొందుదాం. నేటి కళ్యాణం లోకహితాన్ని కాంక్షించి నిర్వహించే కళ్యాణం. ఓం నమో వెంకటేశాయ. పిడికిడ తలంబ్రాల పెండ్లి కూతురు కదా. Oh.